మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుదాం. బుగ్గ, బుగ్గ. అగ్గి, అగ్గి. ముగ్గు, ముగ్గు. గగ్గోలు, గగ్గోలు. సగ్గుబియ్యం, సగ్గుబియ్యం. దగ్గర, దగ్గర. బుగ్గి, బుగ్గి. బొగ్గు, బొగ్గు. మగ్గం, మగ్గం. గుగ్గిళ్ళు, గుగ్గిళ్ళు. బిడ్డ, బిడ్డ. లడ్డు, లడ్డు. గడ్డి, గడ్డి. గుడ్డు, గుడ్డు. చిచ్చుబుడ్డి, చిచ్చుబుడ్డి. గొడ్డలి, గొడ్డలి. వడ్డాణం, వడ్డాణం. పచ్చగడ్డి, పచ్చగడ్డి. విడ్డూరం, విడ్డూరం. వడ్డీ, వడ్డీ. అత్త, అత్త. పత్తి, పత్తి. పొత్తు, పొత్తు. కత్తెర, కత్తెర. పువ్వుల గుత్తి, పువ్వుల గుత్తి. బత్తాయి, బత్తాయి. సుత్తి, సుత్తి. వత్తులు, వత్తులు. అగరుబత్తి, అగరుబత్తి. ఎత్తు, ఎత్తు. పదాలన్నీ ఒకసారి మళ్ళీ చదువుదాం. బుగ్గ, అగ్గి. ముగ్గు, గగ్గోలు. సగ్గుబియ్యం, దగ్గర. బుగ్గి, బొగ్గు. మగ్గం, గుగ్గిళ్ళు. బిడ్డ, లడ్డు. గడ్డి, గుడ్డు. చిచ్చుబుడ్డి, గొడ్డలి. వడ్డాణం, పచ్చగడ్డి. విడ్డూరం, వడ్డీ. అత్త, పత్తి. పొత్తు, కత్తెర. పువ్వుల గుత్తి. బత్తాయి, సుత్తి. వత్తులు, అగరుబత్తి. ఎత్తు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలలో గీత గీసిన అక్షరాలకు తేడాను గమనిస్తూ చదవాలి. అగి, అగ్గి. ఇక్కడ తేడా ఏముంది? గీ కింద గా ఒత్తు లేదు, ఇక్కడ గీ కింద గా ఒత్తు ఉంది. అగి, అగ్గి. వడాణం, వడ్డాణం. ఇక్కడ డా కింద ఒత్తు లేదు, ఇక్కడ డా కింద డా ఒత్తు ఉంది. వడాణం, వడ్డాణం.
బతాయి బత్తాయి. ఇక్కడ తాకింద ఒత్తులేదు, ఇక్కడ తాకింద తావత్తు ఉంది. బతాయి బత్తాయి. గడపార గడ్డపార. ఇక్కడ డా కింద ఒత్తులేదు, ఇక్కడ డా కింద డా ఒత్తు ఉంది. గడపార గడ్డపార. గగోలు గగ్గోలు. ఇక్కడ గో కింద ఒత్తులేదు, ఇక్కడ గో కింద గా ఒత్తు ఉంది. గగోలు గగ్గోలు. వితనం విత్తనం. ఇక్కడ తా కింద ఒత్తులేదు, ఇక్కడ తా కింద తా ఒత్తు ఉంది. వితనం విత్తనం. బుగ బుగ్గ. ఇక్కడ గా కింద ఒత్తులేదు, ఇక్కడ గా కింద గా ఒత్తు ఉంది. బుగ బుగ్గ. కబడ్డీ కబడ్డీ. ఇక్కడ డీ కింద ఒత్తులేదు, ఇక్కడ డీ కింద డా ఒత్తు ఉంది. కబడ్డీ కబడ్డీ. తర్వాత గీత గిత్త. ఇక్కడ తా కింద ఒత్తలేదు, ఇక్కడ తా కింద తా ఒత్తుంది. గీత గిత్త. పదాలన్నిటిని మరొకసారి చదివేద్దాం. అగి అగ్గి. ఒడాణం ఒడ్డాణం. బతాయి బత్తాయి. గడపార గడ్డపార. గగోలు గగ్గోలు. వితనం విత్తనం. బుగ బుగ్గ. కబడ్డీ కబడ్డీ. గీత గిత్త. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ ఖాళీలను సరైన పదాలతో పూరించాలి. ఆవు డాష్ తింటుంది. నాన్నగారి చెల్లెలిని డాష్ అంటారు. చలికి డాష్ కప్పుకుంటారు. ఇంటి ముందు డాష్ పెడతారు. బట్టలను డాష్తో కత్తిరించాలి. మొదటి వాక్యం ఏంటో చూద్దాం. ఆవు డాష్ తింటుంది. ఆవు ఏం తింటుంది? గడ్డి తింటుంది. గడ్డి. ఆవు గడ్డి తింటుంది. నాన్నగారి చెల్లెలిని డాష్ అంటారు. నాన్నగారి చెల్లెలిని ఏమంటారు? అత్త అంటారు. అత్త అంటారు. చలికి డాష్ కప్పుకుంటారు. చలికి ఏం కప్పుకుంటారు? దుప్పటి. చలికి దుప్పటి కప్పుకుంటారు. ఇంటి ముందు డాష్ పెడతారు. ఇంటి ముందు ఏం పెడతారు? ముగ్గు. ఇంటి ముందు ముగ్గు పెడతారు. బట్టలను డాష్తో కత్తిరించాలి. బట్టలను దేంతో కత్తిరించాలి? కత్తెరతో. కత్తెరతో కత్తిరించాలి. పూరించుకున్న ఖాళీలన్నీ ఒకసారి చదువుదాం. ఆవు గడ్డి తింటుంది. నాన్నగారి చెల్లెలిని అత్త అంటారు. చలికి దుప్పటి కప్పుకుంటారు. ఇంటి ముందు ముగ్గు పెడతారు. బట్టలను కత్తెరతో కత్తిరించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.